ఫ్యామిలీ మద్దతు ఎలానో ఉండదండి. నాకు జగన్ అన్న సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుంది అనే ఒక ధైర్యం. నేను ఎవరి మాట సాధారణంగా వినను, అంటే నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, వాటిని నేను రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి నాకు రాజశేఖర రెడ్డి గారు చేసిన విధి విధానాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆరాటపడి ఇన్ని చేస్తున్నప్పుడు నాకు ఒక దారి, అంటే ఒక లైన్ దొరికింది. ఇక్కడైతేనే వైఎస్ఆర్సీపీలోనైతేనే నాకు నాకు కూడా ఒక ప్రజాసేవ చేయటానికి, ఒక రాజకీయ పరంగాన ఇంకో విధంగానైనా సరే ప్రజాసేవ చేయటానికి ఒక మంచి లైన్ దొరుకుతుంది అనే ఒక ఆలోచన విధానంతో వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. కానీ లేకపోతే వేరే వేరే ఉద్దేశాలు ఏమీ లేవండి. యాక్చువల్లీ సినిమా యాక్టరు ఒకే రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారు అనేది చాలా తప్పు. ఎంతోమంది సినిమా యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చి సక్సెస్ కాలేకపోయారు. బట్ మనకి ఒక గోల్ అంటూ ఆ గోల్తో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తూ ప్రజలతో బ్రతకాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్లీ, అది సినీ రంగమైనా సరే ఇంకే రంగంలో ఉంచైనా సరే అది సక్సెస్ డెఫినెట్లీ ఉంటుంది. అది చూసి మనం ఏమి నేర్చుకోవాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజకీయ అనుభవం లేదని కొందరు లీడర్లు చెప్పారు, రాజకీయ వ్యామోహం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొందరు లీడర్లు చెప్పారు. బట్ అది వ్యామోహం అనరు, తపన. కానీ నేనైతే నా మనసుకి నేను ఆలోచించే విధానం ఏమిటంటే, నా తండ్రి ఇంత ప్రజల్లో ఇంత మంచి పనులు చేశారు, ప్రజల్లో ఒక దేవుడు లాగా, ఇంక ఎప్పటికీ నా తండ్రి చనిపోకూడదు, ఒక భగవంతుడు రూపం, భగవంతుడిని ఈరోజు కృష్ణుడా లేకపోతే రాముడా లేకపోతే ఈశ్వరుడా వీళ్ళందరినీ మనం ఎలా పూజిస్తున్నామో, ఒకప్పటికీ నా ఫాదర్ కూడా నేను చేసిన విధి విధానాలకి, నేను ఏదైతే నా తండ్రి నాకు గిఫ్ట్గా నన్ను ఒక తన బిడ్డగా ఈ సమాజంలోకి నన్ను వదిలేరో ప్రజల్లోకి, నేను నా తండ్రికి మరణం లేకుండా ఒక దేవుడిలాగా నిలబెట్టాలంటే నేను ప్రజల కోసం, అంటే పేద ప్రజల కోసం, అది గొప్ప పేద అనేది కాదు కానీ పేదవాళ్ళు అనేవాళ్ళు ఈ సమాజంలో చాలా బాధపడుతున్నారు కాబట్టి, సో నేను వీళ్ళని ఒక నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ నా తండ్రికి వారసుడిగా ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఒక రాజకీయం అంటూ ఇలా చేయాలి, ప్రజల సేవే రాజకీయం అనే విధంగా చెయ్యాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ ఫాదర్కి మరణం లేకుండా ఒక గాడ్ లాగా నిలబెట్టేయాలని జగన్మోహన్ రెడ్డి అన్న ముందుకొచ్చారు. కాబట్టి అందుకు ఆయన అడుగులు వెనకాల, అది ఎంత కష్టమైనా సరే ఆయన అడుగులు వెనకాల అడుగులు వేస్తూ నేను కూడా ప్రయాణం సాగించాలని, నా బ్రదర్స్ కాదు కదా ఎవరు అడ్డొచ్చినా సరే దీన్ని ఖాదర్ చేయకుండా ఎంతోమంది డిస్కస్ చేశారు, అది నువ్వు తప్పు చేస్తున్నావు రమ్య, నీ బ్రదర్ ఒక బ్రదర్ తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్రలో ఉన్నారు, అలాగే ఇంకో బ్రదర్ వచ్చి జనసేనలో టికెట్ తెచ్చుకున్నారు, మీరు అలా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, ఏదైనా ఉంటే ఫ్యామిలీతో డిస్కస్ చేసుకోండి అనేది నాకు. ఈరోజు నేను ఖచ్చితంగా మనసా వాచ దేవుడి మీద ప్రమాణికం చేసి చెప్తున్నానండి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్న కానీ, లేకపోతే మన శర్మిల సిస్టర్ కానీ, లేకపోతే విజయమ్మ కానీ, లేకపోతే ఇంకా ఆ పార్టీలో ఉన్నోళ్ళంతా నా కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అడుగులు వెనకాతలు అడుగులేస్తానే తప్ప పార్టీకి ఏ రోజు ఎంత కన్విన్స్ చేసినా ఏమి చేసినా నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. నా మరణం జరిగేంత వరకు ఖచ్చితంగా ఒక మంచి బాటలో వైఎస్ఆర్సీపీ అనకాతలు, అది కష్టమైనా నష్టమైనా మంచి జరిగినా అక్కడే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.